సమస్యని గుర్తించి సమస్యపై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుము బట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలేది జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా జనసేన నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, జనసేన నేతలను పోలీసులు ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేస్తున్నారు, దీనికి గల కారణాలేంటి? తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో శ్రమదానం లో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజమహేంద్రవరం ఉక్కంపేట దగ్గర ఏర్పాటు చేసిన ఏదైతే బాలాజీ పేట సభా ప్రాంగానికి ఆయన చేరుకోనున్నారు. అయితే ఇప్పటికే రాజమహేంద్రవరం బోరుపూడి విమానాశ్రయం దగ్గర నుంచి బయలుదేరి నేరుగా లాలా చెరుకు రాసి మరికొద్ది సేపట్లోనే సభా ప్రాంగణ దగ్గరికి పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. అయితే తన వెంట వచ్చే ఎవరిని కూడా క్యామ్రా వెనకాల వచ్చే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళెవరిని కూడా వెనకాల ఫాలో అవ్వకుండా ఎక్కడికక్కడ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిరుద్ధల చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సగ ప్రాంగణం దగ్గర అయితే మాత్రం జనసేన నాయకులు కావచ్చు, మొత్తం అక్కడ సంబంధించి అభిమానులు కూడా ఎవరిని కూడా అక్కడ చేరుకోనివ్వకుండా అతి తక్కువ మంది మాత్రం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఎవడు ఎక్కడ అంటే దాదాపు తూర్పుగోదావరి జిల్లా ఒకటి కాదు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ అటు కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, ఇటు రావులపాలెం దగ్గర, అలాగే రాజానగరం పులి దగ్గర మొత్తం ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున కూడా భారీ మార్కెట్లు పెట్టి అక్కడ ఎక్కడికక్కడ ఒక్కొక్క మార్కెట్ దగ్గర గుంపులు గుంపులుగా పోలీసులు ఏర్పడి ఎవరిని కూడా కనీసం లోపల రాకుండా కూడా ఆపుతున్న పరిస్థితి జరిగింది. అయితే ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా కూడా అటు రాజోలు, ఈ గన్నవరం, కొత్తపేట మండలాల్లో, అలాగే కాకినాడ సంబంధించి కాకినాడ పెట్టపురంలో, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కడికి జనసేన కార్యకర్తలందరూ కూడా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాకుండా వాళ్ళ ఇళ్ల దగ్గరే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ రోజు ఎవరైతే సభకు వస్తారో ఎవరిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకోకుండా ఎవరిని కూడా ఇక్కడ రాకుండా మొత్తం ఎక్కడికెక్కడ కూడా ఆపడుతున్న పరిస్థితులు చేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వెంటే వస్తున్న ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆపడంతో జనసేన అభిమానులందరూ కూడా పూర్తిగా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా వీళ్ళు ఎంత ఆపినా సరే నువ్వు ఆగేది లేదంటూ కూడా రకరకాల అంటే వేరు వేరే దారులు ఎంచుకుని ఏదో రకంగా కూడా పవన్ సంబంధించి సభ వద్దకు చేరుకోవడానికి మాత్రం అభిమానులందరూ కూడా వస్తున్నారు. అయితే పోలీసు అధికారులు మాత్రం ఎవరి మీద లాఠీ చార్జ్ చేయొద్దని చెప్పినప్పటికీ సభా ప్రాంగణం దగ్గర కొంతమంది జనసేన నాయకుల దగ్గర కార్యకర్తల మీద ఇందాకైతే పోలీసులు కూడా లాఠీ చార్జ్ అయితే చేయడానికి ప్రయత్నించారు. ఒక పక్కన సభా ప్రాంగణం దగ్గర చుట్టుపక్కల ఎవరైతే పోలీసులు ఉన్నారో మొత్తం ఓవరాల్ కూడా ఒక బెటాలియన్ కింద అంటే పోలీసులందరూ కూడా ముఖ్యంగా ఒక బెటాలియన్ కింద ఏర్పడి మొత్తం సభను మొత్తం రౌండప్ చేశారని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా ఇక్కడ రాకుండా దాదాపు రాజమహేంద్రవరం సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులందరూ కూడా ఈ రోజు రాజమహేంద్రవరం పవన్ కళ్యాణ్ సభ దగ్గరే ఉండడం, అక్కడి నుంచి ఎవరిని కూడా సభ దగ్గర వెళ్లకుండా చేయడం ఒక నిదర్శనం ఏంటంటే ముఖ్యంగా సభ దగ్గరికి ప్రజలు వెళ్తే ఆ సభ ఎలా సక్సెస్ఫుల్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేది కూడా అవ్వకుండా చూడడం కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఒక పక్కన జనసేన కార్యకర్తలు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఎప్పుడైతే ఈ సభని ఎవరైతే మంచి పని చేయడానికి వస్తున్నా, శ్రీకారం చూడడానికి వస్తున్నా, ఎవరైతే పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళందరూ ప్రభుత్వం ఆపింది అంటే కనుక అప్పటికే దాదాపు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్టుగా కూడా వీళ్ళందరూ భావిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో దాదాపు ఇంకొక 5 నిమిషాల్లోనే సభా ప్రాంగణం దగ్గరికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.
అయితే అభిమానులు ఎవరైతే మాత్రం ప్రభుత్వ దగ్గర మాత్రం రాలేని పరిస్థితి నెలకొంది, ఎవరు రానివ్వకుండా ఎక్కడ ఆపిన పరిస్థితి నెలకొంది. మరోపక్క ఎవరెవరైతే హౌస్ అరెస్టులు చేస్తారో వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళ నిరసన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా అంటే ఇవాళ పోలీసు ఆంక్షలు బట్టి అంటే కోవిడ్ సంబంధించి అంటే మరోపక్క ఈ రోజు సీఎం సంబంధించి ఎవరైతే ఉన్నారో సీఎం దగ్గర కోవిడ్ ఆంక్షలు లేనప్పుడు ఇక్కడే కోవిడ్ ఆంక్షలు ఏ రకంగా వచ్చి మాకు సంబంధించి కోవిడ్ ఆంక్షలు ఎలా పెట్టారని చెప్పేసి అని దాని మీద పోలీసులు ఈ రోజు వ్యవహరించిన తీరుపై కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా సభ మీద మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు, ఎటువంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడతారు అన్న దాని కూడా మొత్తం ఎవరు కూడా టీవీలకు అతుక్కున్న పరిస్థితి నెలకొంది. అంటే ఎటు సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది, ఎటు అక్కడికి వెళ్ళలేము కాబట్టి ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుంది, టీవీ దగ్గర ఏం జరుగుతుందని ఉత్తంట ఉభయగోదావరి జిల్లాలో కూడా మొత్తం ఎదురు చూస్తున్నారు. పవన్ ఏం మాట్లాడతారు, ఈ సభలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏదైతే సభకి వచ్చిన తర్వాత ముందుగా నేరుగా సభ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రసంగం అయిన వెంటనే దాదాపు తన పక్కన ఉన్న మోరంపూడి హుక్కంపేట దగ్గర దాదాపు అక్కడ మొత్తం శ్రమదాన కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. దీంతో పాటు పోలీసు బందోబస్తు అయితే మొత్తం పూర్తి పెట్టాలి మొత్తం కూడా ఈ సభ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మాది సతీష్, ఎందుకు పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు, రాజకీయ కారణాలతోనే పోలీసులు అనుమతిని నిరాకరించారా? అంటే ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేది అయితే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, 144 సెక్షన్ అమల్లో ఉంది. దీని కారణంగా ఎవరు కూడా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా రావడానికి ఛాన్స్ లేదు. దానివల్లనే మేము ఎక్కువ మంది కూడా సభ దగ్గర రావద్దని చెప్పినాం. దానికోసమే ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదని పోలీసులు చెప్పినప్పటికీ కనీసం సభ దగ్గర కనీసం 150 నుంచి 100 మందికి కూడా అనుమతి ఇవ్వట్లేదు. అంటే ఉదయం నుంచి కూడా దాదాపు ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ లోపల రావడానికి ఒక్కరిని కూడా ముందులో అయితే కనుక మీడియాను కూడా లోపలికి పంపడానికి కూడా అసలు ఇష్టపడిన పరిస్థితి. మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నట్టు ఎవరిని ఏ ఒక్కరిని కూడా లోపల పంపలేని పరిస్థితి. ఎందుకంటే మీడియా ఒక్కటే కాదు అంటే ప్రజలే కాదు ఎవరిని కూడా అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ జనసేన అభిమానులు లేదంటే జనసేన కార్యకర్తలు వీళ్ళందరినీ పక్కన పెడితే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారి స్వగృహాలు అంటే ఏదైనా బయటికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లి కొనుక్కుని మళ్ళీ వెనక్కి రావడం కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ బార్గెట్లు పెడతాం వాళ్ళ ఈ వెళ్ళొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడంతో ప్రజలు కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక్కడే కాదు దాదాపు సభ ప్రాంగణంలో కాదు మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అక్కడ ముఖ్యంగా కొవ్వూరు బ్రిడ్జ్ పై అయితే ప్రజలు కూడా చాలా చాలా అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు వెళ్ళే రహదారిని కూడా వాళ్ళు అడ్డుగట్ట వేడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు వెళ్ళే ప్రయాణం కూడా పవన్ కళ్యాణ్ మీటింగ్కే వెళ్తారని చెప్పేసి పోలీసులు వాళ్ళంతటా వాళ్ళని ఊహించుకుని వాళ్ళని కూడా ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జనసేన సభ నుంచి రాజమహేంద్రవరం అనే కార్యకర్తలు అన్న కూడా మండిపడుతున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఈ రాజమహేంద్రవరం సంబంధించి ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏం జరగబోతుంది, ఎటువంటి ఉత్కంఠకు తెరదీయబోతుంది, అసలు జగన్ సంబంధించి ఈ రోజు జగన్ సంబంధించి ప్రభుత్వం వైఖరిని అలాగే పోలీస్ సంబంధించి వీళ్ళ వ్యవహార శైలిని ఏ రకంగా ఆయన తప్పుపట్టబోతున్నారు, ఏ రకంగా ఆయన మాట్లాడబోతున్నారని దాన్ని కూడా ప్రతి ఒక్కరూ మరికొద్దిసేపుల్లో పవన్ వస్తారు మరికొద్దిసేపుల్లో పవన్ వస్తారని చెప్పి దాదాపు గంటన్నర నుంచి ప్రతి ఒక్కరు కూడా టీవీ కదుక్కుని ఏం జరుగుతుందన్న ఆలోచనలు మొత్తం చూస్తూ ఉన్న పరిస్థితి జరుగుతుంది. అంటే అమ్మ పెద్ద పెట్టదు అడుగు తిననివ్వదు అన్న సామెత ప్రభుత్వం వైఖరిలో కనిపిస్తుందని చెప్పేసి మరికొందరు చెప్తారు. వాళ్ళు ఎలాగ రోడ్లు బాగు చేయట్లేదు కనీసం వీళ్ళని వచ్చి రోడ్లు బాగు చేస్తారు కనీసం దానికోసం పోరాడుతున్న వారు వెనకాల వెళ్లకుండా వాళ్ళకి ఇన్ని ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మొత్తం అక్కడ అధికారులు కావచ్చు జన సైనికులు కావచ్చు మొత్తం వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆగ్రహాన్ని అయితే మాత్రం పూర్తి చేయాలని వ్యక్తమవుతున్న పరిస్థితి రాజమహేంద్రవరం నెలకొంది. మాది ఓకే రైట్, థ్యాంక్ యూ సతీష్.